మాతృదేవోభవ నేను వాణీసు పుత్రున కాని కాను అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు భారతీదేవి ఒడిను గుభాగ్యమదియే భారతీదేవి ఒడిను గుభాగ్యమదియే ఎవియన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో పన్నెండో భాగానికి స్వాగతం పలుకుతున్నాం అర్జునుడు యుద్ధరంగ ప్రవేశించేశాడు రెండు సైన్యాలకి మధ్యలో రథాన్ని నిలపమని అడిగాడు ఒక్కసారి తేరిపార చూశాడు ఆ తేరిపార చూడడం ఎందుకు అవసరమో మనం చెప్పుకున్నాం మనం పరీక్ష రాసిన ఉద్యోగంలో చేరిన చదువుకున్నా ఓ సంస్థ స్థాపించిన ఓ పోటీలో ఉన్న ముందు అసలు ఎదురుగా ఉన్న పరిస్థితుల్ని పోటీదారుల్ని తేరిపార చూడాలి వారి గురించి తెలుసుకోవాలి మనం అందులో నెగ్గాలనే పాల్గొంటున్నాం కదా ఓడిపోవాలని కాదు కదా తెలుసుకోవాలి కానీ నీరసానికి గురి కాకూడదు వారెంత శక్తిమంతులైనా నిరాశకు గురి కాకూడదు ఒక్కోసారి గరుత్మంతుల మీద చిన్న పిట్ట విజయం సాధిస్తుంది అసాధ్యమేమీ కాదు కానీ ఇక్కడ నీరసానికి గురయ్యాడు అందుకే భగవద్గీత అవసరమైంది ఆ భీష్ముణ్ణి దోనుణ్ణి కృపాచార్యుణ్ణి అశ్వత్థామని దుర్యోధనుణ్ణి దుశ్యాసనుణ్ణి కృతవర్మని ఇలాంటి వీరుని అందరినీ చూసేసరికి అతను కలిగింది భయం కాదు బాధ జీవితంలో మనం అనుకున్నవి సాధించలేకపోవడానికి ముఖ్యమైన కారణాలు ఈ రెండే ఒకటి భయం రెండు బాధ భయం అనేది కిరికితనం అహంకారం వల్ల వస్తుంది మనకేదో ఒకటి ఉంటుంది మనం ఏదో చేసేగలము అవతలవాన్ని చూడగానే భయం వేస్తుంది ఆ భయం మళ్ళీ అహంకారంగా మారుతుంది విచిత్రంగా మారుతుంది ఈ భయం ఉన్నవాడే అహంకారం ప్రదర్శిస్తాడు ఏమవుతుందో అన్న భయంతో ముందే పెత్తనం చేద్దామని చూస్తాడు అదే అహంకారం బాధ మమకారం వల్ల కలుగుతుంది మంచిది అహంకారం వల్ల భయం భయం వల్ల మళ్ళీ అహంకారం మమకారం వల్ల బాధ బాధ వల్ల మళ్ళీ మమకారం పెరగడం ఇవన్నీ పరస్పరం పోషయిత్వా అందుకే ముందు దృష్టి పెట్టవలసిన అహంకారం మమకారం మీదే దృ ధృతరాష్ట్రుడికి మామకాహ పాండవాహా వాళ్ళు పాండవులు అనే భావన ఉండబట్టే ఆయనకి ఎప్పటికప్పుడు భయం ఉంటుంది వింటూ కూడా పాండవులు గెలిచే గెలిచారేమో మన వాళ్ళు గెలవడదేమో దుర్యోధనుడు ఉన్నాడో లేడు ఈ బెంగ ఎక్కువైంది కథను మామూలుగా మనం సినిమా చూసినంత హాయిగా చూడడం మానేసి ఎలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు అని చూడడం మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది అంతే అవుతుంది అలా చూడకూడదు ఎప్పుడు ఇప్పుడు చూడండి ఈ సినిమా హీరోలకు అభిమాన సంఘాల వారు బాగా తయారయ్యాక సినిమాల్లో ఓ చిత్రమైన మార్పు వచ్చింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో ఇవి గొడవ లేదు అభిమానులు నిర్ణయి నిర్ణయిస్తున్నారు హీరో గారు ఏ పాత్ర వేయాలో ఏ పాత్ర వేయకూడదు ఎవరితో నృత్యం చేయాలో ఎవరితో చేయకూడదు అసలు సినిమాలో ఏ దృశ్యాలు ఉండొచ్చు ఉండకూడదు వీళ్ళు నిర్ణయిస్తున్నారు మా హీరో అలాంటి పని చేయడం ఏమిటండి అంటే ఏంటి ఏమిటి హీరో అంటే జీవితం అంతా హీరోనా ఆయన నటుడు నటుడు అన్ని పాత్రలు వేస్తాడు ఒక్కోసారి హీరోగా ఉన్నప్పుడు అవసరమైతే వేళన పాత్ర వేస్తాడు వేయనివ్వాలి ఎన్టీ రామారావు గారు అన్ని పాత్రలు వేశారు అన్ని ఒప్పించారు ఏదో బండ్ల కొల దగ్గర వ్రాసి వ్రాసినదంతా ఈ రస నిధానమునగ వ్రాసి ఇతడు అని మా గురువు గారు జొన్నలగడ్డ మృత్యుంజీరావు గారు విశ్వనాథ్ వారి గురించి రాశారు ఎవరు లోకంలో ఒక మనిషి ఒక కావ్యం రాస్తాడయా ఒకరేమో ఏమో బండ్ల కొద్దీ రాస్తారు కానీ మా గురువు గారు బండ్లగొద్దీ రాశారు రాసిందంతా అన్నట్టుగా ఎన్టీ రామారావు గారు చాలా పాత్రలు వేశారు పాత్ర బాగుంది రావణాసురుడు వేసినా ఆయనే వేయాలి దుర్యోధనుడు వేస్తే ఆయనే వేయాలి అనిపించింది శ్రీకృష్ణుడు వేస్తే ఆయనే వేయాలి శ్రీరాముడు వేస్తే ఆయనే వేయాలి మరి అన్నిట ఒప్పించాడు ఆయన ఇది బహుముఖ ప్రజ్ఞ అంటే అలాంటి వాళ్ళు ఉంటారు అలా చెయ్యాలి వాళ్ళే నాటు రాగేశ్వరవు గారు అంతే సాంఘికం వేశారు చారిత్రకం పౌరాణికం వేశారు సాంఘికంలో అనేక రకాల పాత్రలు వేశారు ఓ దసరా బుల్లుడుగా ఎంత హాయిగా ఉన్నాడు సీతారామయ్య గారు మనోరాల్లో తాతగారిగా అంత హాయిగా ఉన్నాడు ఇది ఇది ఇవ్వాలి ఎందుకు లేదు అంటే ఈ అభిమానులు ఎక్కువైపోయి అంటే వీళ్ళు నమ్మ ఇస్తారు అదే దాన్నే ఓవర్ యాక్షన్ అంటారు ఇంగ్లీష్లో అభిమానిగా మన పాత్ర ఏదో మనం చేయకుండా ఇక ఆయన జీవితంలో ప్రవేశిస్తున్నాం మనం తప్పదు అలాగే ఇక్కడ ఏ విషయంలో నువ్వు భయంతో ఎక్కువ ఆలోచించినా బాధతో ఎక్కువ ఆలోచించినా ఆ పని చెడిపోతుంది అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి నిమిత్తాన్నిచ పశ్యామి నజ కేశవా నచ్రేయో పశ్యామి హే నీరసి పడిపోయాడు అందుకే భగవద్గీత అవసరమైంది ఏమంటున్నాడు నిమిత్తాన్నిచశ్యామి విపరీతాన్ని కృష్ణ నాకు అపశక్కుణాలు కనపడుతున్నాయ్యా దుశ్యకుణాలు కనపడుతున్నాయ్యా ఏమిటి అపశక్ణాలు దుశ్యకుణాలు పక్షి ఎడం వేపుని చేలడం తీతూ కూయడం లేకపోతే ఇదివరలో మనం చెప్పుకున్నట్టుగా బల్లి మీద పడ్డం ఇవన్నీ యుద్ధం చేసే వీరుడు ఆలోచించే విషయాలేనండి ఇవి ఇంట్లో కూర్చున్నవాడు కూడా ఇలాంటి ఆలోచించొద్దని మనం చెబుతున్నాం కదా యుద్ధం చేసే వీరుడు బలిపడింది ఈ పెట్ట ఎడవ వైపు నుంచి వెళ్ళింది ఆ కౌరవ సైన్యంలో గుర్రం వాటి నన్ను చూసి అదో రకంగా సెకరించింది గుర్రం అలా సెకరిస్తే అశుభం అని అంటారు ఇవన్నీ మనస్సులో ఎందుకు పేర్కొన్నాయి గమనించండి అల్పపీడనం ఉన్నప్పుడే వాయుగుండం వస్తుంది వేరే చప్పుడు రాదు నీ మనస్సు బలహీనపడినప్పుడే ఈ గుడ్డి నమ్మకాలు ప్రవేశిస్తాయి అర్జునుడి మనస్సు బలహీనపడింది బలహీనపడ్డానికి కారణం భయం కాదు అతను ఇదివరకే వీళ్ళందరినీ జయించాడు ద్రౌపది స్వయం వల్ల ఇప్పుడు జయించాడు పోనీ అప్పుడేదో కొద్ది సైన్యం అనుకున్నాం ఉత్తర గోగ్రహణలో జయించాడు ఇప్పటికి ఘోషయాత్రలో వీళ్ళకి మించిన సైన్యం గంధర్వ సైన్యాన్ని జయించాడు ఇన్ని జయించిన వాడికి ఇప్పుడున్నది భయం కాదు బాధ కానీ పని చెడిపోవడానికి ఏదైతే భయమైనా ఒకటే బాధ అయినా ఒకటే ఆఫీసుకు సెలవు పెట్టామంటే పెళ్లి వల్ల సెలవు పెట్టినా అనారోగ్యం వల్ల సెలవు పెట్టినా సెలవు సెలవే కదా పని అయితే ఆగింది కదా అంచే బ్యాంకు చెక్కు రాశాము అంటే అది శుభం కోసం రాసినా అశుభం కోసం రాసినా రాశాము డబ్బులు అయితే తీసేస్తారు కదా నేను శుభకార్యం కోసం అండి మీరు పదివేలు అంటే పదివేలు నా అకౌంట్లో తగ్గించుకొని మరి ఐదు వేలు బ్యాంక్ మేనేజర్ వస్తారా ఏమిటి కుదరదు కదా అంచేతను ఇది మన మనస్సు బలహీన పడినప్పుడు ఇవన్నీ ఎక్కువైపోతాయి మీరు గమనించండి మన ఇళ్లలో కూడా ఏదైనా శుభ గృహప్రవేశం జరిగిందో అంత బాగానే జరిగింది ఆ ప్రవేశం జరిగిన వెంటనే ఒక చిన్నపిల్లకి ఏదైనా కాస్త జ్వరం ఏదైనా వచ్చింది ఏమిటో వెంటనే అడుగు పెట్టగానే వచ్చిందని ఎవరో పెద్దవాళ్ళు అంటే అనగానే వెంటనే కొబ్బరికాయ మూడు మొక్కలు అయిందామనే అనుకుంటూనే ఉన్నా అని ఏదో జరుగుతుంది అంటే ఈ కొబ్బరికాయ పగలడం మీద భారతదేశ భవిష్యత్తు ఆధారపడిందంటే ఏమనుకోవాలి నా దేశం గురించి కొబ్బరికాయ పగలడానికి మన దేశానికి సంబంధం మన జీవితానికి సంబంధం ఏంటండి అది కొట్టే విధానాన్ని బట్టి పరుగుతుంది తిప్పుతూ తిప్పుతూ కొడితే ఎప్పుడు రెండు ముక్కలే అవుతుంది తెలిసిన ఉపాయం చెబుతున్నాం పని మానేసి ఆరు నెలలు ప్రాక్టీస్ చేశాను నేను ఏం చేస్తాం ప్రతి సభలో ఎక్కడికి ఎడితే గారు కొబ్బరికాయ ఒక ముఖ్య అతిథి కదా మనం కొబ్బరికాయ ఇస్తారు కొడ్ని చేతకపోతే నవ్వుతారు అవుతారు ఎవరు వ్యాఖ్యానాలు ఎక్కువ మనకి ఎందుకు వ్యవహారాలు తక్కువ వ్యాఖ్యానాలు ఎక్కువ కదా మరి పని చేసేవాళ్ళు తక్కువ మనకి వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఎక్కువ అందుకని కొబ్బరికాయ ఓసారి కొట్టి తిప్పాలి మళ్ళీ కొట్టి తిప్పు అలాగే కొడుతూ తిప్పు రెండుసార్లు కొడకొని వచ్చేస్తాం రెండు ముక్కలు అవుతాయి ఇది చేతకపోతే మూడు ముక్కలు ఒకసారి కుళ్ళిపోతున్నప్పుడు మనకు తెలియదు కదా కొబ్బరికాయ పైన చూసేది కుళ్ళిందో లేదో గ్రహించి మనం కోనసీమలో పుట్టా కొబ్బరితోట్ల పుట్టాము లేదా కోతులు మనకు తెలియదు అది దాంట్లో ప్రమాదం లేదు దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయ నష్టం నష్టమనమే అనుకోలేదు అక్కడ పెట్టేస్తాం దేవుడి కో దండం పెట్టుకుంటూ ఇంకొడు కొట్టుకుంటాం ప్రమాదమే లేదు అది గుళ్ళిపోగానే అనుకున్న కోరిక తీరదు ఏమిటండి అనుకున్న కోరికకి కొబ్బరికాయకి సంబంధం ఏమిటి మన కోరికొచ్చి కొబ్బరికాయలు దూరిందా ఈ నిమిత్తాన్ని పశ్చామి విపరీతాన్ని కేశవ ఈ గుడ్డి నమ్మకాలకి భగవంతుడు వ్యతిరేకంగా మాట్లాడాడో భగవద్గీత ఎంత చైతన్య గ్రంథమో గ్రహించండి చాదస్తపు గ్రంథం కాదు అది చైతన్యం పిచ్చి మాటలు మాట్లాడద్దని చెబుతాడు తర్వాత కృష్ణుడు అర్జునుడు ఏం కనిపిస్తున్నాయే నీకు ఇంత ఇదివరకు ఎందుకు కనపడాల అంటే యుద్ధానికి ఉత్సాహంగా వచ్చేటప్పుడు కనిపించిన అపశ్యకుణాలు యుద్ధ రంగంలో ప్రవేశించాకెందుకు కనపడ్డాయి అతని మనస్సు బలహీనపడిన అయ్యో అంటే లేదు అర్జునుడు భావన ఏంటంటే పాప భీష్ముడు ఎంత పెద్దవాడు నాకు విలువిజ్జి పట్టుకుని ఇలా బాణాలు ధనుసు పట్టుకుని నేను పెడితే మట్టిలో ఆడుకుంటుంటే రారా అర్జున ఎవరే మా పాండురాజు కొడుకురా నువ్వు అని మట్టి బట్టలతో నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అటువంటి తాతగారి మీద నేను బాణాలైన ఈ మమకారం ప్రవేశించింది అలాగే ద్రోణాచార్యను చూస్తే ఏడుపు వచ్చింది అయ్యో నాకు బిల్లు పట్టుకోవడం నేర్పాడు బాణం పట్టుకోవడం నేర్పాడు అమ్ముల పొది సరిగ్గా జారిపోతుంటే గట్టిగా కట్టాడు నాకు రెండు అమ్ముల పొదులు పెట్టాడు కవ్వడి అంటారు అర్జును కవ వడి కవధ్వన రెండు రెండు అమ్ముల పొదులు కలిగిన వాడు సవ్యసాచితో పాటుగా కవధ్వనలో కలిగిన వాడు కవడి సవ్యసాచి అది కాకుండా కవధ్వన రెండు అమ్ముల పొదులు అభర్జునుడి ఎందుకంటే సాధారణంగా వీరుడు ఎడం చేత్తో ధనుసు పట్టుకుని ఈ అమ్ముల కుడివైపు ఉంటుంది అతనికి ఇక్కడ నుంచి తీసి చక్ 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 అని వేస్తాడు అర్జునుడు ఒక సౌకర్యం ఏంటంటే ఈ చెయ్యి లాగిన ఈ చెయ్యి లాగిన ధనుస్సు ఈ చేతులోకి మార్చుకుని చక్ అని ఎడంచేత్తు కూడా వేసి ఇది సవ్యసాచి ఇది కవబడి మరి కవబడి కావాలంటే కవద్దున కూడా ఉండాలి ఎందుకంటే ఈ బాణాన్ని ఇక్కడున్న బాణాన్ని ఇలా లాగడం తేరే కుడి చేత్తు ఎడం చేత్తు ఎలా లాగుతారు కుడి చేత్తు పడ ఇలా ఎలా లాగుతారు వీలు కాదు అందుకని వైపు కూడా ఒక అమ్ముల పొది ఉండేది అర్జునుడికి రెండు అమ్ముల పొదులు ఉంటాయి అర్జునుడు పాత్ర మనం నాటకంలో వేసినా సినిమాలో పెట్టినా రెండు అమ్ముల పొదులు పెట్టాలి అదే ఉచితం అయితే ఆయన కవ్వడ కాలేదు ఇవన్నీ వేస్తుంటే ఆయనకి అనిపించింది ఇవన్నీ పెట్టుకోవడం ఇలా రెండు ధరించి ఎలా నేర్పాలో ఏ శిష్యుడికి నేర్పకుండా నాకు నేర్పాడు మహానుభావుడు అటువంటి ద్రోణాచార్యులు నేను యుద్ధంలో చంపాల ఎంత దౌర్భాగ్యం ఇది ఈ మమకారం కూడా మన కార్యక్రమాలు మన లక్ష్యాలను పాడు చేస్తుంది మరి యుద్ధంలో ప్రవేశించే ముందు నువ్వు ఆలోచించాలి మరి ఇదే మాట ద్రోణ ధర్మరాజు సంధికి రాయబారానికి పంపేటప్పుడు ద్రోణాచారుడు భీష్ముడు అంతా పెద్దవాళ్ళు వాళ్ళతో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు ఎలాగో అల్ల మాకు అవమానకరమైన పర్వాలా సంధి చేయవయ్యారంటే ఇదే భీముడు అర్జునుడు కుదరదు మీ వల్ల ఇంత దెబ్బతున్నాం అని అర్జునుడు ధర్మరాజు మరి తిరుగుబాటు చేసినంత పనిచేశారే మనకు సంధి చేసుకుందుకు అవకాశాలు వచ్చినప్పుడు వచ్చిన అవకాశాలన్నీ చెడగొట్టేసుకుని తెగించి యుద్ధానికి వచ్చి యుద్ధరంగంలో వచ్చి ధనుస్సు పట్టుకున్నాక ఇప్పుడు భీష్ముడు మా బావమరిది ద్రోణాచార్యుడు ద్రోణాచారుడు మా మేనలుడు అంటే ఏమనాలి ఈ బలహీనతని ఈ బలహీనత కారణంగానే దుశ్యకుణాలు కనిపిస్తాయి స్థాయి అంతకంటే లోకంలో సుష్యకుణాలు దుష్యకుణాలు అంటూ రెండు వర్గాలు ఉండవు పక్షులకి మన జీవితంతో ఏం సంబంధం లేదు మన జీవితంలో జరిగే ఘట్టాలు చెప్పవలసిన అవసరం బల్లికి పిల్లికి పక్షికి కుక్షికి ఏమీ లేదు ఇది గ్రహించడమే భగవద్గీత ఇది గ్రహించడమే నవజీవన వేదం ఒక్కొక్కసారి జీవితంలో మనం ఉన్న చోట మన ప్రజ్ఞను గుర్తించకపోవడం అలాగే ఎంత కష్టపడి పనిచేస్తున్న సంస్థలో అనుకున్నట్టుగా జీతం పెరక్కపోవడం ఎవరికో పెరగడం ఇవన్నీ కొంచెం బాధ కలిగిస్తాయి అప్పుడే సంస్థను అనిపిస్తుంది ఏదైనా ఉద్యోగాన్ని వదిలేద్దాం అనిపిస్తుంది అలాగే సంసారంలో కూడా అనుకున్నవేవో జరగకపోతే అనవసరం అనిపిస్తుంది అప్పుడు మనకి ధైర్యం చెప్పే ఒక పద్యం భర్తుకరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణి గవరచించారు సకల కళా విభూషితులు శబ్దవిధులు నయతత్వ బోధకులు ప్రకట కవీంద్రులు ఏ పజ్జను నిర్ధనులై చెరి పూజ్యులు అంధకజనూ అంధక జన కావే అమూల్య రత్నములు నిజంగానండి భర్త సుభాషితాలు అమూల్య రత్నాల నిధి ఈ నవజీవన వేదం ద్వారా మీరు రోజుకొక మంచి సుభాషితం ఇలా వింటున్నారు అంటే మీ కీర్తి కిరీటంలో మీ జీవితం అనే కిరీటంలో ఒక్కొక్క రత్నం పొదుక్కుంటున్నారు మీరు భగవద్గీత శ్లోకం ద్వారా భర్తుగరి సుభాషితం ద్వారా ఒక్కొక్క రత్నం పొదుకుతున్నాం అంతే ఇది విన్నవాళ్ళ జీవితం రత్నమే అప్పుడు నరత్నమన్విష్యతి మృగ్యతిహితూ కాళిదాసు చెప్పిన మాట రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదు కదా రత్నం దగ్గరికి జనం రావాలి ఎంత లోతుగా ఉన్నా సరే సముద్రంలో పైపైన వలేస్తే చేపలు దొరుకుతాయి కానీ లోతుకెళ్ళి ఈత కొట్టి మునిగిపోతే తప్ప రత్నాలు దొరకవు లోకంలో కూడా గొప్పవాడు రత్నం లాంటి వాడు వాడెప్పుడు తనను తాను చేపతోనూ గడ్డితోనూ పోల్చుకోకూడదు అయ్యో చేపలు పైకి తిలుతున్నాయి అందరికి కనిపిస్తున్న నేనేమో లోపల ఉండిపోయాను బాగుంది నీతో అవసరం ఉన్నవాడు లోపలికి వస్తాడు నువ్వు లోపలే ఉండవు దానికి ఉదాహరణ మన యజమాని మన ప్రతిభను గుర్తించకపోయినా ఆర్థికంగా మనకి బాగా లేకపోయినా కూడా మనం బాధపడక్కర్లేదు అతను బాధపడాలి ఆశ్చర్యకర అతను బాధపడాలి ఎలాగా సకల కళా విభూషితులు రకరకాల కళలు నేర్చిన వారు రకరకాల కళలు అంటే సంగీతం సాహిత్యం చిత్రలేఖనం నాట్యం ఇంకా రకరకాల ఇప్పుడు ఆధునికంగా అనేకం ఉన్నాయి ఇది ముఖే ముఖే సరస్వతి ఇప్పుడు నఖే నఖే సరస్వతి అన్నారు మా నారాయణ రెడ్డి గారు గొడ గొడతోటి బొమ్మలు వేయడం అదో చిత్రం ఎన్ని రకాల కళలు వచ్చేయండి ఇప్పుడు కొత్త కొత్త కళలు ఎన్ని వచ్చేస్తాం ఈ రకరకాల కళలు ఏదో కళ మనకి ఈ చదువుతో పాటుగా ఒక కళ చేతిలో ఉండాలి విద్యార్థులు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఈ దేవుని నేనేదో ఎంఎస్సీ చేశాను బీఎస్సీ చేశాను బీటెక్ ఎంటెక్ ఇవన్నీ టెక్కులే టెక్కు పెరగడం తప్పితే ఇవి ఏదో ఉద్యోగానికి పొరకొస్తాయి జీవితానికి సరిపో ఒక కళ చేతిలో ఉండాలి ఎందుకంటే ఈ ఈ ఉద్యోగాలు ఈ చదువులు సంబంధించిన విషయాలు ఒకసారి దెబ్బ తినచ్చు సాఫ్ట్వేర్ చూడండి ఎగి ఎగిసింది ఒగిసి ఒదిగింది మళ్ళీ ఎదిగింది ఒదిగింది రకరకాలు వాపు బలుపు రకరకాలు ఇంకా కెరటాల్లో అయిపోతాం జీవితం ఇవాళ చాలామంది యువతంలో ఉన్నది ఆందోళన ఎవడో ఉద్యోగం ఎలా ఉంటుందో తెలియదండి ఈ శుక్రవారం మాకు ఇదో అమెరికాలో గులాబీ రంగు కాగితం కూడా అక్కడ పెడతాట చిన్న చీటి పింక్ స్లిప్ అంట అంటే అది పెడితే ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అని పై అక్కడ మరీ దారుణం ఆ స్లిప్ అక్కడ పెట్టి అక్కడ నుంచుంటాట వీళ్ళు లేచి మొత్తం సర్ది తాళం వాడికి ఇచ్చి ఇంకా ఆఫీసులో ఆయన పట్టుకెళ్ళిపోతారేమో మన అనుమానం లేదా లెక్కలు మార్చేస్తారే మనం అందుకని ఆ కాగితం అక్కడ పెట్టి అక్కడే నుంచి ఉంటాట వాడు చూస్తున్నారా వీళ్ళు లేచి తాళాలు ఇచ్చి ఇంకా అంత అనిశ్చితం అండి అమెరికా మహాదేశం గొప్ప దేశం అంటున్నాం మనం అలా పోల్చుకుంటే భారతదేశంలో ఉద్యోగాలు పెళ్ళిళ్ళు ఎంత గొప్పవి ఒక్కసారి తాళగట్టామంటే తిరుగులేదు ఒకసారి ఉద్యోగంలో చేరేమంటే తిరుగులేదు ఇప్పుడు వాటికి చెదపట్టింది ఆ పట్టకుండానే మనం చూసుకోవాలి కనీసపు గ్యారంటీ ఉన్నటువంటి జీవితాన్ని కూడా మనం దెబ్బతి చేసుకున్నాం కనీస రక్షణ కూడా లేదు మన జీవితాలకి అమ్మ అమెరికన్ సంస్కృతిని అనుసరిస్తున్నాం మనం మళ్ళీ వాళ్ళ క్రమశిక్షణ మనం నేర్చుకోవట్ల వాళ్ళ శుభ్రతను మనం నేర్చుకోవట్లా వాళ్ళ సమయ పాలన వాళ్ళ నియమ పాలన అవి నేర్చుకోవట్లేదు అంటే అవసరమైన వదిలేసి పిజ్జాలు బర్గర్లు టీషర్ట్లు జీన్స్లు తెచ్చుకున్నాం మనం అర్థమైందా మన బుద్ధి ఎలా ఉందో ఇంక చెప్పేది ఏమిటి ఇంక నవజీవనం ఎలా బాగుంటుంది అది వేదం ఎలా అవుతుంది వివాదం అవుతుంది ఎవరినైనా మీరు అనుకరించవచ్చు అనుకరించడం తప్పు కాదండి ఏ దేశంలో మంచి ఉన్న మంచిని మనం గ్రహించాలి మంచిని మనం గ్రహించాలి అది మానేసేసి పైపై వేషాలు పైపై షోకులు వాళ్ళు బొట్టెట్టుకోరు నేను బొట్టెట్టుకో వాళ్ళు తల దూవుకోరు నేను దూకో ఇదే మనం అనుసరించాల్సిందే ఈ అనుకరణ వ్యాధి తగ్గాలి ఏది మంచిదో అది వాళ్ళు క్రమశిక్షణ అమెరికాలో నేను చాలాసార్లు తిరిగి చూశాను ఐదు మూడు గంటలకు సభ మొదలవుతుంటే మూడు గంటలే మూడు ఐదు ప్రశ్న లేదు అలాగే ఐదు గంటలకు ముగుస్తుందంటే ముగియడమే ఐదు తర్వాత కూడా అదే హాల్లో మీరు సభ నడిపితే వాడు వెయ్యి డాలర్లు వసూలు చేస్తాడు జరిమానా వేసేసి పెద్ద హారను మోగుతుంది ఏదో ప్రమాదం జరిగినట్టు అందరు పరిగెత్తాల్సిందే మరి మన దగ్గర ఐదింటికి సభ అంటారు ఏడింటికి మొదలెడతారు తొమ్మిదింటికి అవుతుంది అంటారు పదకొండు అయినా అవ్వదు ఇంకా ఎవరికో బహుమతులు ఇవ్వాలండి శాలువాలు కప్పాలండి అంటారు ఈ ముఖ్యస్థితిగా వచ్చిన వాడు ఏమైపోవాలి ఎందుకు నీకు సమయ పాలన క్రమశిక్షణ ఎందుకని ముగ్గురు అనుకున్నవాడు ముప్పై మందిని పిలుస్తారు ఐదు నిమిషాలు మాట్లాడేవాడు ఆరు గంటలు మాట్లాడతాడు ఎవరికీ లేదు క్రమశిక్షణ అవి నేర్చుకోవాలి తప్ప ఇవి కాదు ఇక్కడ కళలు బాగా నేర్చిన వారు అలాగే శబ్ద వ్యాకరణ వ్యాకరణవేత్తలు అలాగే నయతత్వ బోధకులు మంచి నీతి శాస్త్రం తెలిసిన వారు నయం అంటే నీతి ఇక్కడ నీతి తెలిసిన వారు రాజనీతిజ్ఞులు అటువంటి వాళ్ళు ప్రకట కవీంద్రులు అలాగే కవులు కానీ కళాకారులు కానీ పండితులు కానీ శబ్ద అంటే పండితులు పండితులు కానీ అలాగే రాజనీతి కోవిధులు కానీ ఎవరైనా సరే ఏ నృపతిపజ్జను నిర్ధనులై చేరింతులు ఏ రాజుగారి ఆ అంటే ఏ సంస్థలోనైనా పేదరికంలో ఉంటున్నారు అంటే ఆ వికృత పుజాడ్యమా దొరది ఆ వికారపు జాడ్యం ఆ యజమానికి చెందుతుంది ఈ ఉద్యోగి బాధపడకల ఈ కళాకారుడు ఈ పండితుడు ఈ కవి ఈ శాస్త్రవేత్త ఈయన బాధపడకల నా ప్రతిభ తెలుసుకుని తెలివితే అట్లా వాడికి లేవు రప్ప అని మన ప్రతిభ అందే మనకు తెలుసుగా ఇది కాబట్టి ఇంకోటి ఒక ఈవేళ కాబట్టి రేపు గుర్తిస్తారు అని ఈ రకమైన మనశ్శాంతో ఉండాలి ఎందుకని గుర్తింపు వెంటనే దొరకదు తారలు సుతారముగా వెలుగుందు ఘోష కావ్యంలో ఈ గుర్తింపు గురించే ఒక మాట చెప్పాను నేను పద్యంలో తారలు సుతారముగా వెలుగుందు వాని తేజోరమ భూమి చేరుకున్న చూడగా ఏండ్లు ఒండ్లు బట్టు ఈ తీరుగా సత్కవీశ్వరుల తేజము లోకము గుర్తెరుంగ తాత్సారము తప్పదు అట్టి అట్టి విషతత్వము చేదు గమనింగగా వలెన్ తాత్సారము తప్పదు అట్టి జడతత్వము చేదుగమరింగగా ఆవలెన్ నక్షత్రానికి మన కళ్ళల్లో ఎప్పుడు గుర్తింపు వచ్చిందండి ఇవాళ రాత్రి మనం చూస్తుంటే ఓ నక్షత్రం కనపడింది అంటే ఆ నక్షత్ర కాంతి అక్కడి నుంచి బయలుదేరి ఓ ఏళ్ళు అయిందో పది ఏళ్ళు అయిందో కూడా కాంతి సంవత్సరాలు అంటారు ఆ లెక్కలు ఏవో ఉంటాయి ఓ నాలుగైదేళ్ళు అయింది ఆ కాంతి ఇప్పటికి చేరింది మన దగ్గరికి అంటే మన కళ్ళలో ఇప్పటికి గుర్తుపడింది మనం సరిగ్గా ఏదైనా భయంకరమైన రేకెట్ అతివేగంగా వెళ్ళేదోడు తీసుకుని మనస్సులో మనస్సు అంత వేగంగా ఒక క్షణంలో ఆ నక్షత్రం ఉన్న చోటుకి మనం వెళ్ళగలిగితే అది ఎక్కడ ఉండదు ఓ మైలు బక్కెళ్ళిపోయింది నాలుగేళ్లకు దొరికింది నీ కంటిలో గుర్తింపు నక్షత్రానికి అంత మాత్రం చేది ఆ నక్షత్రం లేదా దాని కాంతి ఏమైనా తగ్గిందా దాంట్లో ఏమైనా బాధపడాలా చూడనందుకు నువ్వు బాధపడాలి కానీ అలాగా మనకి గుర్తింపు లేకపోతే బాధపడవలసింది యజమానే తప్ప మనం కాదు ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది ఇది జడతత్వమే కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళనే గుర్తించాలి దీపం చుట్టూ కీనేరు ఉంటుంది దీపం అవతల వెలుగుపడుతుంది అంచేది మనకి అక్కల అందుకే దానికి ఉదాహరణ చెబుతున్నాడు అంధక జన దూషిం ఘనబులు కవి అమూల్య రత్నములు గుడ్డి వాళ్ళకి రత్నాలు కనపడవు అంత మాత్రం చేత రత్నం తన దాన్ని అవమానించుకుంటుందా వాడు గుడ్డివాడు వాడికి చూపు లేదు కనపడలేదు అంచెతనం యజమానే సరైన వాడు కాదు కాబట్టి మనం దాని గురించి బాధపడాల్సిన పని లేదు మన ప్రతిభ ఉంటే రేపు గుర్తింపు దొరుకుతుంది అందుకని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడో ఒక్క చోట ఫ్లాష్ అంటారు మెరుపు బ్రేకింగ్ న్యూస్ అని వేస్తారా అలా మెరుపు మెరుస్తుంది అయ్యి బాబు ఈ ఉద్యోగం ఇంతకాలంగా నా దగ్గర పని చేస్తున్నాడు ఈ ఉందా నేను గుర్తించలేదు అని వెంటనే గుర్తిస్తారు అప్పటివరకు మనం ఓపిక పట్టాలి గంతులు వేసేయకూడదు అప్పుడు ఉద్యోగం సురక్షితంగా ఉంటుంది ఉద్యోగాలు చేయడంలో అలాగే పోటీ సంస్థలను అంచనా వేయడంలో మన మనస్సు బలహీనపడ్డంలో ఉండే విశేషాలని చెప్పుకుంటున్నాం అసలు మన ఉద్యోగం ఎటువంటి యజమాని దగ్గరైనా సమర్థంగా చెయ్యాలి అంటే తెలుగులో ఒక్క జాతీయం గుర్తుపెట్టుకుంటే చాలు ఎవరైనా పద్ధతిగా అందరి దగ్గర మెప్పు పొందుతూ మెలుగుతూ ఉంటే సంస్థలో ఆయన తలలో నాలుగుకి లాంటి మా సంస్థలో ఆయన ఉండదగిన వాడండి అందరికీ ఆయన అంటే ఇష్టమే ఒక సంస్థలో మీరు గమనించండి ఒక ఉద్యోగిని అందరూ ప్రేమిస్తారు ఆయన నిజంగానండి ఎవరికి ఏం కావాలో అలా చేస్తారని చక్కగా ఒక విద్యార్థిని కళాశాలలో కూడా అంతే ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు ఒక సంస్థలో కింద ఓ పది మంది ఉపాధ్యాయులు ఉంటారు ఆయన అంటారు ఇటు ఆ మాస్టర్ ఉంటే కానీ నాకు పనులు నడవు అన్నట్టు ఒక మాస్టర్ అంటే ఆయనకి ఇష్టం ఎందుకంటే పాప ఆయన ప్రధానోపాధ్యాయుడు అన్ని బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కదా ఆ నిర్వహణలో ఈ మాస్టర్ ఆయనకు బాగా ఎక్కువ సాయం చేస్తారు పాప మేము మీరు పెద్ద హెడ్ మాస్టర్ మీరు కంగారు పడకండి నేను చూస్తాను కదా అంట ఆయన ఉంటే నాకు నిశ్చింతయా అంటారు ఈ వెనకాల వాళ్ళు ఏదో అంటూ ఉంటారు ఇక అది వదిలేయండి దానికి సంవత్సరం నడవాలంటే ఇప్పుడు ఓ ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటారు కానీ మొత్తం యాభై మందితో ఎవరు ఆలోచించరు కదా పది మందిలో పావు అవుతూ అందుకని పద్ధతి ఆ మాస్టర్కి ఈ విద్యార్థికి సంస్థలో ఉద్యోగి కూడా ఒక మాట వస్తుంది ఆయన తలలో నాలిక లాంటి వాళ్ళు అంటారు ఏమిటి తలలో నాలిక అందరికీ తలలో ఉన్నాయి అందరికీ నాలుగులు ఉన్నాయి నాలుగులు ఎనివడవుడు నాలుగు ఎక్కువైపోయింది ఈ నాలుకని మీరు గమనించండి భగవంతుడు దానికి ఎంత శక్తి ఇచ్చాడు నిజంగా తలలో నాలుక ఇందాక నుంచి మీతో మాట్లాడుతుంది ప్రతిరోజు మాట్లాడుతుంది నవజీవన వేదం రూపంలో గంటల గంటలు మాట్లాడుతుంది కానీ పైగా మాట్లాడడం మామూలుగా వస్తుందండి ఈ ఈ దంత పళ్ళకి తగలాలి పై పంటికి తగలాలి కింద పంటికి తగలాలి దంతాలకు తగలాలి ముని పళ్ళకి తగలాలి రకరకాలుగా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి పైకి తిరగాలి నలగాలి ఓ మొత్తం కూచిపూడి భరతనాట్యం కథక్ ఒడిస్సి అన్ని డ్యాన్సులు చేస్తుంది ఈ నాలుక ఇందాక నుంచి కానీ ఒక్కసారి కూడా ఏ పంటి కింద పడలేదు అనర్గలంగా మాట్లాడుతూనే ఉంది ఎంతోమంది మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు బాగా వేగంగా మాట్లాడినప్పుడు కూడా నాలిక పంటి కింద పడలేదు పోనీ ఈ పళ్ళు ఏమన్నా అట్టి పళ్ళ దాక్షపళ్ళ ముక్క పళ్ళు మూతిపళ్ళు కోసిపళ్ళు కూరపళ్ళు అన్ని బ్లేడ్లే దంత కింద పడితే మళ్ళీ ముక్క ఈ కోసిపళ్ళు ముళ్ళు ఉంటాయి ముళ్ళులో ఉంటుంది దాని కింద పడితే ఇంక పనికిరాదు అసలు అర్థం వచ్చేస్తుంది కానీ ఈ నరలని పోయి ఈ నాలిక ఏమైనా బలవత్తరమైందా పంటి కింద పడినా కానీ కోసుకుపోనంత గట్టిగా ఉందా అంటే ఏమీ లేదండి వెన్న ముద్దకు ఎర్ర రంగు వేస్తే నాలికే ఇంత మెత్తగా ఉందండి వెన్న ముద్దకి ఇంత ముద్ద చేసే ఎర్ర రంగు వేస్తే నాలికె ఏముంది అందులో ఇంత మెత్తటి నాలిక ఇంత గట్టి పళ్ళు అది కూడా పైన పదహారు కింద పదహారు ఎవరన్నా ఓడకూడితే రెండో మూడో పోతాయి కానీ లేక అన్నీ ఉంటాయి మరి ఈ కింద పదహారు పైన పదహారు ముప్పై రెండు పళ్ళ మధ్యలో ఉంటుంది ఈ నాలిక ఇంత అక్కడి నుంచి మాట్లాడుతుంది ఎన్నో పద్యాలు చదువుతోంది పాటలు పాడుతోంది ఉపన్యాసాలు ఇస్తున్నారు చాలామంది అతి వేగంగా అయినా మరి నాలుగు వెళ్ళి పళ్ళ కింద పడ్డం లేదు అంటే అదే తలలో నాలిక అంటే ఆ నాలిక అక్షరాలు పలికే అవసరం కోసం తాలువును తాగుతోంది తాళవ్యములు చాచ్యాజాధ్యాజాలు పలుకుతోంది దంతాలను తాగుతోంది దంత్యములు తాత్తా దాడ్నాలు పలుకుతోంది మూర్ధాన్ని తాగుతోంది మూర్ధములు టాఠా డాడ్డాణాలు పలుకుతోంది కంఠాన్ని తాగుతోంది కంఠ్యములు కాఖ్యా కాఘ్యాంగా పలుకుతోంది పెదవుళ్ళు తాగుతోంది ఓష్యములు పాపా మాలు పలుకుతోంది ఎప్పుడు దేన్ని అవసరమో దాన్ని తాకుతోంది వెంటనే బయటకు లోపలికి వెళ్ళిపోతుంది మనం అలా ఉండాలి జీవితంలో ఒక ఉద్యోగంలో చేరం యజమాని అంత మంచివాడు కాకపోవచ్చు కొంచెం కోపిష్టి అనుకుందాం నువ్వు నవ్వుతూ వెళ్ళు ఆయన కోపం కదా నువ్వు వచ్చి మొహం పెట్టుకోవద్దు నువ్వు నువ్వు నవ్వుతూ వెళ్ళు హాయిగా వీలైనంత ఆయన నీ నవ్వుని చూసి ఆయన కూడా నవ్వుతాడు మరి వీలిగా నవ్వితే కష్టం ఆ పని చూసుకుని వచ్చాయి కోపిస్త యజమాని దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు ఆయన అడిగిన దానికే జవాబు చెప్పాలి వివరాలు చెప్పకూడదు వివరాలు నేను అడిగాను అంటాడు ఆయన కొంతమంది యజమానులు ఎక్కువ మాట్లాడితే ఇష్టపడతారు ఏమో మరి అదో మొక్క చెప్పి వెళ్ళిపోతాయంటే నాలుగు వివరాలు చెప్ప అది గ్రహిస్తాం మనకు ఉద్యోగంలో జరిగిన తెలిసిపోతుంది ఆ యజమానితో ఎలా ఉండాలి అలాగే ఒకవేళ యజమాని కొంచెం సరదాగా మాట్లాడే కూడ సరదాగా మాట్లాడబోదాన్ని మన నెత్తి ఎక్కకూడదు సరదాగా మాట్లాడవచ్చు ఏమిటో అలా సీరియస్గా ఉంటారేమంటే అంటాడు కొంచెం నవ్వుతూ ఉండొచ్చు ఇలాగా అలాగే సాటి ఉద్యోగస్తులు ఇందులో కొందరు కోపిస్తూ వాళ్ళు ఉంటారు కొందరు కోపం వస్తుంది కానీ తాటాకు మంట తగ్గిపోతుంది కొందరు అలా కాదు మహానుభావులు కోపం ఆలస్యంగా వస్తుంది కానీ జీవితాంతం కక్ష సాధిస్తూనే ఉంటారు మన పక్కన కూర్చొని వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మానేలేం కదా ఇప్పుడు ఇవాళ నేను పక్కన అటువంటి నిజమా నేను ఈ సంస్థలో పనిచేయలేనంటే ఇంకో సంస్థలో ఇంతకంటే వైభవం ఉంటుందో అవి అంతకంటే దరిద్రంగా ఉండవచ్చు తరలో నాలుక ఎవరితో ఎంతవరకు పను అంతవరకు చూసుకుని వెనక్కు వచ్చేయండి ముఖ్యంగా పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వారికి ఇది చాలా అవసరం ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఎవరో మాట్లాడతాడు ఆయనకో పత్రిక ఆయనకో టీవీ ఉన్నాయి మన టీవీ మన పత్రిక ఆయనకి అని ఆయన అనుకుంటున్నాడు మనం అనుకోకపోయినా మనం నిజానికి అనుకూలం అధర్మానికి అబద్ధానికి వ్యతిరేకం కానీ ఆయన అలా అనుకోవట్లేదు తాను చెప్పేదే నిజమని ఆయన ఉద్దేశం అందుకని అసలు మనం చూడగానే రెచ్చిపోతూ ఉంటాడు నువ్వు ఫలానా పత్రిక మీ వాడికేం పని లేదు ఏదో అంటూ ఉంటాడు ఇక్కడే తలలోనలిక మంచిది అక్కడ మనం రెచ్చిపోకూడదు విలేకరులుగా ఎందుకంటే గొడవైపోతున్నాను అసలు అనవసరం మన ఏదో మనం చూసుకుని వచ్చి తర్వాత కలం మన చేతిలో ఉంది ఎవరాయాలో మనకు తెలీదా అంతే తల్లునాలుగా ఇంట్లో కానీ బయట కానీ అవసరమైనంత వరకే మాట్లాడి మన పనవుగానే వెనక్కి వచ్చి లోపలికి వెళ్ళిపోవడం అంతర్ముఖత్వం నమశివాయ 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 ఏం జరిగినా నమశివాయ 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 మళ్ళీ అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాం ఇలా ఉంటే ఉద్యోగం సంసారం వ్యాపారం ఏ వృత్తిలో ఉన్నా అదే సంస్థలో చిరకాలం కలకాలం కొనసాగుతూ హాయిగా ఉండవచ్చు ఒక్క తలలో నాలుక కానీ ఒక్క జాతీయం ఉపాధ్యాయులు దయచేసి ఇటువంటి జాతీయాలు ఈ కార్యక్రమం చూసి పిల్లలకి చెప్పండి మీరు ఇంగ్లీష్ మాస్టర్లైనా లెక్కల మ్యాస్టర్లైనా సరే మధ్యలో ఏదో రకంగా జోడించి చెప్పండి వాళ్ళకి బతుకు నైపుణ్యం జీవన నైపుణ్యాలని ఆ లివింగ్ స్కిల్స్ అంటారు జీవన నైపుణ్యాలను అలవాటు చేయండి అందుకోసం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు మీకు నవజీవన వేదం అందిస్తూ మళ్ళీ ఇరవై మూడున్నర గంటల్లో కలుద్దాం మరిన్ని విశేషాలతో అంతవరకు తెలుగులో మాట్లాడతాం